second. Give me a second. Vaspalli Ganesh gari kutumbam gata konni dashabdaluga Vishakhapatnamlo Vishakhapatnam prajala kosam mukhyanga South Constituency lo వారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా హర్షదాయకం. వారి కుమారులు సాకేత్ గాని సూర్య కూడా వాసుపల్లి గణేష్ గారు ఆయన సతీమణి అందరూ కూడా మొత్తం కుటుంబం అంతా కూడా చాలా మంచి ఎడ్యుకేటెడ్ కుటుంబం విద్యావంతులైనటువంటి కుటుంబం ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెద్దగా ఆర్థిక వనరులకు నొచ్చుకోక కుటుంబాన్ని అంతా కూడా విద్యావంతులను చేసి ముఖ్యంగా సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఆయన యొక్క ఉద్దేశం కుటుంబం యొక్క ఉద్దేశం నిజంగా శ్లాఘనీయం. ఆయన కుమారులిద్దరూ కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేత పార్టీ అధ్యక్షులు కండువా వేయడం జరిగింది. వారు పార్టీకి కృషి చేస్తారు, అభివృద్ధికి కృషి చేస్తారు. నిజంగా వారు ఈరోజు పార్టీలోకి రావడం పార్టీకి కొండంత బలాన్ని ఇస్తా ఉంది. గతంలో విశాఖపట్నంలో పట్టణంలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ పోగొట్టుకోవడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఈరోజు విశాఖపట్నంలో విశాఖ జిల్లాలో తుడిచిపెట్టుకోబోతుంది అనడంలో సందేహమే లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను చూసి ఆయన పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేస్తున్నటువంటి కృషిని గమనించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విద్యావంతులు చదువుకున్నటువంటి వాళ్ళు ప్రజల కోసం నిజంగా కష్టపడి పనిచేయాలనుకున్నటువంటి ప్రజాసేవకులందరూ కూడా ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. గణేష్ గారు పార్టీలోకి, గణేష్ గారి కుటుంబం ఫ్యామిలీ పార్టీలోకి రావడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. భవిష్యత్తులో మీరు మరిన్ని కూడా చేరికలు మీరు చూస్తారనని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా పెద్ద తేడా పడదు. అసలు ప్రతిపక్షం ఉంటే కదా ప్రతిపక్ష నాయకుడు అని అనేవాడు ఉంటాడు. ప్రతిపక్షమే ఉండదు అలాంటప్పుడు, ప్రతిపక్ష నాయకుడు అని అనేవాడు ఎక్కడ ఉంటాడు?